బమ్మెర పోతన అనగానే భాగవతం గుర్తొస్తుంది భాగవతం అనగానే భక్తిలో తడిసిన గాథలు అలలుగా పొంగి వస్తాయి గజేంద్ర మోక్షం ప్రహ్లాద చరిత్ర వామన చరిత్ర రుక్మిణీ కళ్యాణం అంబరీషోపాఖ్యానం అజామిళోపాఖ్యానం ఇంచుమించుగా భాగవతంలోని ఉపాఖ్యానాలన్నీ ఈ భక్తమణుల చరిత్రలను ఏకత్రితం చేసిన మూల సూత్రం వాసుదేవతత్వం వ్యాసునంతటి వాడే వేదాలను వింగడించి అష్టాదశ పురాణాలు విరచించి బ్రహ్మసూత్రాలను ప్రవచించి భారతాన్ని ప్రబంధీకరించి అప్పటికీ మనస్సు నిండక హరికి యోగివరులకు అభిలాషమైన భాగవత గాథ పలుకనైతినే అని ఖిన్నుడైనాడు నారద బోధితుడై విష్ణు కథాశిరోమణి అయిన భాగవతాన్ని ఎన్నుకున్నాడు ఆ రకంగా తన మదిలో కలిగిన అరకొరలను తీర్చుకొన్నాడు వ్యాసభారతం తెలుగుసేత ఆంధ్ర కావ్యలక్ష్మికి అసలైన కైసేత ఆ ఎమ్మను అంతకుముందు చీటిపోటి నగలతో సింగారించిన తెలుగు కవురు లేకపోలేదు వారి వెన్నెల పదాలు తుమ్మెదల పదాలు ఉయ్యాల పాటలు నివాళి పాటలు ఏలలు జోలలు పొడమితల్లి కడుపున కరిగిపోయి ఉంటాయి దేశీయుల నాల్కలలో మాటుమణిగి ఉంటాయి లేక ఏ తాటాకులలోనో రాగి రేకులలోనో రాతి పలకలపైనో ముక్తప్రాయంగా పడి ఉంటాయి అయితే తెలుగు కవిత్వానికి తొలిసారిగా గ్రంథస్థితి కలిగించింది కవిత్రయమే అంటే నేటి గ్రాంధిక భాషకు పాదులు వేసిన వారు నన్నయ్య తిక్కన ఎర్రన్నలే భాషకే కాదు తెలుగులో కావ్య శైలిని తీర్చిదిద్దింది కూడా ఆ మూర్తిత్రయమే చతుర్వేదసారమైన వ్యాసభారతం వారి చేతిలో పడి కావ్య చిక్కణత్వాన్ని సంతరించుకుంది పద్య విద్యకు ఆద్యుడైన వాల్మీకి రచించిన రామాయణం భాస్కరాదుల ద్వారా తెలుగు పొలంలో పదం మోపింది ఆ విధంగా భారతీయ సంస్కృతికి మూలకందాలైన మూడు గ్రంథాలలో భారత రామాయణాలు ఆంధ్రావళి చేతికి అందినవి ఇక మిగిలింది వ్యాస భాగవతం అప్పటికి దానిపై ఎవరి చూపు పడనట్టుంది చూపు పడిన చేయి సాచే చొరవ ఏ కవికి కలుగనట్టుంది ఆ మహాభాగవతం ఒక తెలుగు చిలుక కొరకు వేచి ఉంది ఆ చిలుక తెలంగాణ నడిబొడ్డులో ఓరుగల్లు గడ్డలో వమ్మెర కొమ్మపై అప్పటికే వీరభద్ర విజయాన్ని వినిపించింది భోగిని దండకాన్ని ఒక రాచవల రాచవాణి చెవులకు రసికవాణిగా అందించింది ఆ సుఖరాజేమన పోతరాదు ఆ సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత ఫలారసాస్వాదనం తెలుగు రసిక భావ విధుల మహితా భాగదేయం వీరభద్ర విజయం రచించే నాటికి పోతన్న పిన్నవాడు పెక్కు సత్కృతులు వ్రాయనివాడు తన గురువైన యువటూరి సోమనారాధ్యుని ప్రసాద మహిమచే ఆ కృతిని రచింపగలిగినాడు వీరభద్ర విజయం పోతన్న చేయనున్న సేద్యానికి తొలిచాలు సర్వజ్ఞ సింగ కానక వెట్టిన భోగిని దండకం మలిచాలు ఇక చాలు ఆ తరువాత పోతన్న మనసు మలుపు తిరిగింది అటు వీరశైవ మతం మీద ఇటు రసిక రాజానుమతం మీద దృష్టి తొలగింది వ్యాసునికి విష్ణు కథ విరచించని కొరత తోచినట్లే మన పోతన్నకు శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలం కుట్మలించింది అది రాకా నిశాకాలం సోమోపరాగ సమయం గంగా స్నానం మహేశ్వర ధ్యానం అది పోతన్న స్థితి కించిద్దున్మీలత లోచనుండై ఉండగా రామభద్రుణ్ణి సాక్షాత్కరం మహాభాగవతం తెనుగుసేయమని ఆనతి వెరుగుపడిన చిత్తంతో పోతన్న అంగీకృతి చిత్రం పోతన్నకు కలిగిందేమో విష్ణు కథా రచనా కుతూహలం చేసిందేమో మహేశ్వర ధ్యానం కట్టెతుడి నిలిచినవాడో రామచంద్రుడు ఆ మహానుభావుడు సూచించిన వస్తువు గోవింద కథాకదంబమైన భాగవత గ్రంథం అంకితం తన పేరనే అన్నాడు ఆ రామరాజు అవునన్నాడు మన పోతరాజు శ్రీరామచంద్రుని సన్నిధానంబు కల్పించుకొని హరికి నందగోకుల విహారికి అంటూ షష్టాంతాలెత్తుకుని ఆంధ్ర భాగవతాన్ని చిన్ని కృష్ణుడికి సమర్పించుకున్నాడు రామన్నను శ్రోతగా నిలుపుకొని భాగవతపు గాథను విన్నవించుకున్నాడు ఇది చిత్రమా కాదు పోతన్న పెంపొందించుకున్న సమచిత్తం శివుడు కేశవుడు రాముడు కృష్ణుడు ఈ నాలుగు మూర్తులకు ఏకత భజించటం పోతన్న అభేద భక్తికి తులలేని తార్కాణం ఇంతటి సమన్వయ దృక్పథం అప్పటి మత వాతావరణంలో అపూర్వం ఏ కథను ఏరుకోవాలి ఏరుకున్న కథను ఎక్కడ ఎత్తుకోవాలి ఆ వస్తువును ఏ దృష్టితో విస్తరిస్తున్నది ఎలా వివరించాలి తన కవితా లక్ష్యాలను ఏ రకంగా సిద్ధాంతీకరించాలి ఏ కవికైనా ఈ అవస్థ తప్పదు కృత్యాద్యవస్థ అంటే ఇదే ఆదికవి నన్నయ్య భట్టారుకునికి ఇది తప్పలేదు అవతారికలో రాజరాజును తనను గూర్చి చెప్పుకున్న తరువాత అసలు విషయం అందుకున్నాడు తాను వ్రాయనున్న భారతం తన ఎన్నిక కాదు అది ప్రధానంగా రాజరాజు మన్నిక హిమకరుడు మొదలుకొని పాండవోత్తముల వరకు తీగ సాగిన తన వంశీయుల చరిత్రను తెలుగులో వినాలనే అభీష్టం రాజరాజుకు కలిగింది అది కాస్త తన కులబ్రాహ్మణుడైన నన్నయ్య చెవిలో వేసినాడు భారత శ్రవణం అనేక పుణ్యఫలప్రదమని దానికి ప్రాతిపదిక కూడా వేసినాడు ఆ రాజ పోషకుని అనుమతంతో విద్వజ్జనుల అనుగ్రహంతో తాను నేర్చిన విధంబున యాత భారతాన్ని తెరిగించినాడు నన్నయ్య భట్టారకుడు తెలుగులో ఆదికవి నన్నయ్య సంస్కృతంలో ఆదికవి వాల్మీకి మరి నన్నయ్య ఆ రామాయణాన్ని వదిలి భారతాన్ని చేపట్టడానికి ప్రధాన కారణం రాజరాజుకు భారతం పట్ల కలిగిన అని తేలిపోయింది అంటే వస్తువరణంలో కూడా ఆ కృతికర్తకు స్వేచ్ఛ లేదేమో అని అనుకోవలసి వస్తుంది అవతారిక రచనలోనూ తదనంతర కవులకు నన్నయ్యే మార్గదర్శి తిక్కన్న స్థూలంగా ఆ సంవిధానాన్ని అనుసరించినా కొంచెం కొత్త దారి తొక్కినాడు నన్నయ్య తెనిగించగా మిగిలిన భారతాన్ని తాను రచించాలని సంకల్పించుకున్నాడు ఇది ఎవరో సూచించిన వస్తువు కాదు తిక్కన్న తానే చేసుకున్న ఎన్నిక సరిగ్గా పోతన్న తిక్కన్న తేనునే అనుసరించినాడు భాగవతావతారికను విరాట్ పర్వతావతారికకు అవతారికకు తోబుట్టుగా తీర్చిదిద్దినాడు టిక్కన్న లాగే తన వస్తువును తానే ఏరుకున్నాడు పోతన్న టిక్కన్న భారత రచనా కౌతుకం కనబరిస్తే పోతన్న శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలం కనబరిచినాడు అతడు నిద్రించే సమయంలో కలలో కన్నట్లుగా హరిహరనాథుడు కనిపిస్తాడు ఇతడు గంగా తీరంలో మహేశ్వర ధ్యానం చేస్తూ కన్నులరమూసుకుని ఉండగా రామభద్రుడు అగుపిస్తాడు కరుణారసము పొంగి తొరగెడు చాట్పున అన్న శీసపద్యంలో హరిహరనాథుణ్ణి కట్టించినాడు తిక్కన్న మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి అన్న శీసపద్యంలో సీతానాథుణ్ణి చిత్రించినాడు పోతన్న అతడు సర్వేశ్వరుడు ఇతడు రాజముఖ్యుడు అక్కడ హరిహరనాథుడు సెలవిస్తాడు భారత రచనా ప్రయత్నం భవ్య పురుషార్థ తురుపక్వ ఫలమని దానిని తనకు కృతి ఇమ్మని ఇక్కడ రామభద్రుడు ఆనతిస్తాడు మహాభాగవతం సేయమని తన పేరు అంకితమిమ్మని తామే ఇతివృత్తాన్ని స్వీకరించడం సర్వేశ్వరుణ్ణి కాక సర్వేశ్వరుణ్ణి కృతిపతిగా నిర్ణయించడం తిక్కన్న పోతన్నలకున్న సమధర్మం ఈ కృతులు రచించే నాటికి ఇద్దరి మనఃప్రవృత్తులు ఎల్లలు లేని భక్తి చరిత్తులు భారత రచనం తిక్కన్న దృష్టిలో ఆరాధన విశేషం భాగవత రచనం పోతన్న దృష్టిలో భవబంధ విమోచనం ఇక్కడే ఉంది పోతన్న అదృష్టం చిత్తస్థితికి తగిన ఇతివృత్తం దొరికింది పరవశించి పాడుకున్నాడు పలికెడిది భాగవతమంట పలికించు విభుండు రామభద్రుండంట నేం పలికిన భవహరమగునట పలికెదవే రెండు గాధం బలుకంగనేలా నాలుగు పలుకులను ప్రస్థానంలో చిలికి తన పులకలు వెలార్చుకున్నాడు అయితే భాగవత రచన అంతంత మాత్రాన జరిగేది కాదు ఈ సహజ పాండిత్యునికి అది తెలియదా అది విన్నవించుకున్నాడు భాగవతము తెలిసి పలుకుడ చిత్రంబు చూలికైనందమ్మి చూలికైన వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతు భాగవతం తెలుసుకోవడం తెలిసింది తెలుపుకోవడం చిత్రమట నిజమే రామాయణం అలలా సాగిపోయే మనిషి కథ భారతం భిన్న లౌకిక ప్రవృత్తుల సంఘర్షణ వ్యథ భాగవతం స్థూల దృష్టికి కృష్ణలీలా పేటిక విష్ణుభక్తుల కథావాటిక సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్య మధ్య ఎన్నెన్నో విప్పలేని వేదాంత గ్రంథులున్న మహాగ్రంథం ఆ ముడులు విప్పడం హరునికి విరించికి దుష్కరమే మరి భాగవత రహస్యం ఆ భగవంతునికే తెలియాలి భారం అతనిపై వేసి వ్యాస భాగవత వ్యాఖ్యాత అయిన శ్రీధరుణ్ణి ఆలంబనం చేసుకుని తెలియవచ్చినంత తేటపరిచినాడు ఈ వినయశీలుడు ఈ తేటపరచడం ఏ తెలుగులో నన్నయ్య ప్రారంభించిన తత్సమపద బహుళమైన తెలుగులోనా లేక పాల్కుడికి సోమన్న ప్రఘోషించిన జాను తెలుగులోన పోతన్న సాత్వికత అహంతలకు వింత వింత పుంతలకు అతీతమైనది కొందరికి తెనుంగు గుణమగుందరికి సంస్కృతం గుణమగు రెండును గొందరికి గుణములగు నేనందరి మెప్పింతు మృతులనయ్య ఎడలన్ కొందరికి తెనుగు గుణమట ఇందులో పరోక్షంగా పాలకుడికి ప్రత్యక్షంగా తిక్కన్న కనిపిస్తున్నారు కొందరికి సంస్కృతం గుణమట ఇందులో సుదూరంగా నన్నయ్య సమీపంగా శ్రీనాథుడు వినిపిస్తున్నారు ఆయా కవులే కాదు వారి అనుయాయులు కూడా స్ఫురిస్తున్నారు ప్రౌఢంగా పలికితే సంస్కృత భాష అంటారు నుడికారం చిలికితే తెలుగు భాష అంటారు ఎవరేమనుకున్నా నాకు తరిగేదేముంది నా కవిత్వం నిజంగా కర్ణాటక భాష అని ఎరటివాళ్లను ఈసడించి తోసుకుపోయే రాజసంగాని కానీ తామసం పోతన్నకు అలవడలేదు అది శ్రీనాథుని సొత్తు ఈ పద్యమే పోతన్న సత్వమూర్తికి అద్దం పట్టింది ఆయా సందర్భాలను బట్టి అందరినీ మెప్పిస్తాను అన్న మాటలో వినయం ఎంత మెత్తగా ఉందో విశ్వాసం అంత ఒత్తుగా ఉంది భాగవతం చదివితే తెలుస్తుంది అతని సంస్కృత గుణం అచ్చతెనుగుతనం నన్నయాదులు భారతాన్ని ఆంధ్రీకరించినారు భాస్కర రంగనాథులు రామాయణాన్ని అందించినారు నాచన సోమన మారన వంటివారు పురాణాలు అనువదించినారు వీరెవ్వరూ తన పురాకృత శుభాధిక్యం వల్ల భాగవతాన్ని తెనిగించలేదు దీనిని తెనిగించి పునర్జన్మ లేకుండా తన జన్మను సఫలం చేసుకుంటానని ఆకాంక్షించినాడు పోతన్న వేయి నిగమాలు చదివిన సుగమం కాని ముక్తి భాగవత నిగమం పఠిస్తే అత్యంత సుగమం అని విశ్వసించినాడు ఆ ముక్తి వాంచే భాగవత రచనకు మూలం మొట్టమొదటి పద్యమే ఆ ఆశయానికి దిద్దిన ముఖతిలకం శ్రీకైవల్య పదంబుంజ్జేరుడుకనై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంభ్రంభకుందానవోద్రేక గేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాంబకు ఇది నాంది శ్లోకం వంటి పద్యం ఆశీర్ నమస్క్రియ నిర్దేశాలలోని ఒక లక్షణం నిక్షేపించడం దీని లక్ష్యం శ్రీవాణి గిరిజాశ్చిరాయ అని నన్నయ్య అన్నాడు శ్రీయన నాంబరగు అని తిక్కన అన్నాడు శ్రీ కైవల్య పదంబును పోతన్న ప్రస్తావించినాడు ఈ పద్యంలో నమస్క్రియతో పాటు వస్తు నిర్దేశం కూడా ఉండటం విశేషం భాగవత కథానాయకుడు నందనందనుడు అతడు అవతార పురుషుడు లోకరక్షణం ఆ అవతారానికి ప్రేరణం అతడు గజేంద్రాది భక్తులను పాలించినవాడు హిరణ్యకశిపు ప్రభృతి దానవుల ఉద్రేకాలను స్తంభింపజేసినవాడు ఈ రెండు అంశాలు శ్రీమన్నారాయణుని శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు కందాలు భాగవత కథా చక్రం ఈ రెండు అంశాల చుట్టే సంక్రమించింది ఈ రకంగా పోతన్న పైపద్యంలోని పాదచతుష్కంలో భాగవతంలోని పన్నెండు స్కందాల పరమార్థాన్ని నిర్దేశించినాడు మరొక విశేషం ఈ పద్యంలోని నందాంగనాంబకుడు కేవల స్థితికారుడే కాడు సృష్టికారుడు కూడా కేళిలోల విలసదృగ్జాల సంభూత కంజాత భవాండ కుంభకు అనే ప్రయోగంలో అది ధ్వనించింది దానవోద్రేక స్తంభకు అనే మాటలో అతని లయకారకత్వం స్ఫురించింది అంటే ఈ పద్యంలో అందింపబడిన పరమాత్ముడు త్రిగుణాత్ముడు అయితే విశ్లేషించుకుంటే బోధపడే అర్థమిది ఒక మహోర్మికల ఉప్పొంగి వచ్చే మూర్తి మాత్రం సత్వానిది కాష్టం కంటే ధూమం ధూమం కంటే తరీమయమైన పహ్ని విశేషమైనది అలాగే తమోగుణం కంటే రజోగుణం రజోగుణం కంటే బ్రహ్మ ప్రకాశమైన సత్వం విశిష్టమైనది అందుకే తొల్లిటి మునులు సత్వమయుడని భగవంతుడైన హరినే కొలిచినారు ఆ భగవంతుని సత్వ నిర్భర స్వరూపమే పైపద్యంలో ఉల్లేఖింపబడింది అవతారికలోని రచనా లక్ష్యాన్ని పరికించిన నాంది పద్యాన్ని పరిశీలించిన పోతన్న ధ్యేయం కైవల్యమేనని బోధపడుతుంది భవబంధ రాహిత్యం జన్మ సాఫల్యం కైవల్యం వల్లనే సాధ్యం ఆ కైవల్యం పోతన్న వాంఛించిన పరమపదం పురాజన్మ తపఫలం ఈ కైవల్య కాంక్ష ప్రవృత్తిలా భాషించే నివృత్తి భాగవతంలోని ప్రధాన రసమైన భక్తికి ఆదిలోనే ఎత్తిన వైజయింతిక ఇంచుమించుగా సమకాలీనులైన శ్రీనాథ పోతనామాచుల వ్యక్తిత్వాల వాసి ఇక్కడే ఉంది శ్రీనాథుడు శృంగారిగా ఎంత వ్యాపృతుడైనా ఈశ్వరార్చన కళాశీలుండననే చెప్పుకున్నాడు భోగిని దండకం వంటి పరమ శృంగార కృతి రచించిన పోతన్న మహాభక్తుడుగానే అనే పేరొందినాడు కాశీఖండం భీమఖండం హరవిలాసం శివరాత్రి మాహాత్మ్యం వంటి భక్తి ప్రబంధాలు వ్రాసిన నైషధంలోని రక్తి చాటు చాటుపద్యాలలోని శృంగార ప్రసక్తి వల్లను శ్రీనాథుడు శృంగారసనాథుడుగా స్థిరపడినాడు రుక్మిణీ కళ్యాణం రాస వర్ణనం వంటి ఘట్టాలలో ఎంతటి శృంగార దంతురితాలైన వర్ణనలు చేసిన పోతన్న తెలుగుల పుణ్యపేటిగానే కీర్తింపబడుతున్నాడు ఇందుకు ఒక కారణం కాలం గడిచిన కొద్దీ వీరి చుట్టూ అల్లుకున్న కట్టు కథలు మరొక కారణం కావ్యావతారికల్లో వీరి వ్యక్తిత్వాలు వేసుకున్న ముద్రలు శ్రీనాథుని కృతులన్నీ నరాంకితాలు అతని జీవితంలోని ఉజ్వల ఘట్టాలన్నీ రాచకలువులకే సమర్పితాలు పట్టెడు వరిమెతుకులు గుక్కెడు మంచినీళ్లు పుట్టని దుర్దశలో కూడా ఆ రాజసమూర్తి అటు కృష్ణుణ్ణో ఇటు శివుణ్ణో దుయ్యబట్టినాడు ఇరవై సంవత్సరాలు కొండవీటిలో విద్యాధికారిగా ఒక వెలుగు వెలిగి అంతటితో యశోభిలాష సన్నగిల్లక ఎక్కడో కర్ణాటక రాయల కొలువులో నిక్కిపడే గౌడ డిండిమ బట్టును ఉద్భట వివాద ప్రౌఢితో ఓడించి అతని కంచు ఢక్కను పగలగొట్టించి రాయల సభాగారంలో స్వర్ణస్నానం చేయించుకునేదాకా తృప్తిపడని మత్యహంకృతి అతనిది దిక్కు మొక్కు లేని అవసాన దశలో దివిజ కవివరుని గుండియలు దిగ్గురనేటట్టు కడ ఊపిల్లో కూడా కవితలల్లగలిగిన ప్రౌఢ వ్యక్తిత్వం అతనిది మరి పోతన్న వ్యక్తిత్వం ఎందుకు భిన్నం అతడు నరాధిపులను కొలువలేదు సిరులకై ఉరకలాడలేదు అధికారాన్ని ఆశించలేదు అహంకారాన్ని ప్రకటించలేదు పూర్వ కవులతో పాటు వర్తమాన కవులతో పాటు భావి కవులను కూడా బహుకరించిన వినయభూషణుడతడు సమకాలీన కవులను సంభావించడమే ఒక విశేషం పుట్టని కవులకు జయగొట్టడం పోతన్న సహన శీలానికి నిదర్శనం సహనగుణం సత్వం పాదులో పుట్టేదే కదా ఈ సత్వగుణాన్ని ఆధారంగా చేసుకునే పోతన్న నిరాడంబర వ్యక్తిత్వాన్ని గూర్చి నరాధిప పరాంగ్ముఖత్వాన్ని గూర్చి కొన్ని చాటు కథలు ఆ ఆ నోటికెక్కి నేటికి తెలుగునాట వాడుకలో ఉన్నాయి భాగవతాన్ని తనకు అంకితం ఇవ్వవలసిందని సర్వజ్ఞ సింగ భూపాలుడు కోరడం పోతన్న కాదనడం భూపాలనికి కోపం వచ్చి దానిని నేలపాలు చేయడం ఇదో కథ శ్రీనాథుడు పోతన్న స్వయాన భావమరుదు పోతన్న పొలం దొన్నుతూ ఉంటే ఆ నాదన్న పల్లకీలో రావడం అటు బోయిలు లేకుండా పల్లకీ తేలిపోవడం ఇటు ఎడ్లు లేకుండా నాగలి సాగిపోవడం ఇది మరో కథ ఇవే కాక కర్ణాటక కిరాట కీచకులెవరో అతని కృతిని కాజేయాలని వస్తే ఆ తల్లి సరస్వతి కాటుక కంటి నీరు చనుగట్టు మీద పడేటట్టు బావురు మనడం అమ్మా ఏడవకమ్మా నిన్ను ఎవరికీ అమ్మనమ్మా అని ఆ పరమభక్తుడు ఓదార్చడం ఇదో పిట్టకథ కథ కృతిని ఇక్కడ ఈ ఇమ్మనుజేశ్వరారహులకిచ్చి అక్కడ కాలుచే సెమ్మట వ్రేటులం బడక బమ్మెర పోతరాజు భాగవతాన్ని సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పెనని అవతారికలోని మరోపద్యం ఇచ్చే సాక్ష్యం